ఉప్పు, పసుపు, కారం వేసాం. మే ఇది ఎంత ఉంటుందంటో? కిలోన్నరకి. ఎంత కారం, ఎంత ఉప్పు? ఏం నూనె ఇది? అంత కొంచెం చాలా. ఏది ఫ్రిడ్జ్లో పెట్టావా? మెంతుల, జీలకర్ర అండ్ మిరపకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఇప్పుడే వేసేస్తావా కొత్తిమీర? వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలా? స్ప్రింగ్ ఆనియన్ కూడా ఇప్పుడే వేసేయాలా? ఉల్లిపాయలు కూడా మూత పెట్టేయాలా? మూత పెట్టి సిమ్ చేసుకోవాలా? మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలా? ఓకే. ఎక్కువ డబ్బులు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా, కిలోన్నరకి 1 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలా? ఫ్రిడ్జ్లో నుంచి చేసిన చేపల ముక్కలు అంటే మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టావు కదా, అప్పుడప్పుడు ఇది మారిపోకుండా కలుపుకుంటుండాలా? వేస్తావేంటి? నేను వచ్చే లోపల వేసేసావు. ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న ముక్కలు కొంచెం నీళ్ళు పోయాలా? ఇప్పుడే పోసేస్తావా? ఎప్పుడు? ఇప్పుడా? ఇప్పుడు వేయాలా? టాసింగ్ అంటారమ్మా దాన్ని, టాసింగ్ కాదు. ఇప్పుడు నువ్వు విసిరేవు కదా ఇట్లా, దాన్ని టాసింగ్ అంటారు. ఈ నీళ్ళు ఎప్పుడేస్తావు? ఇప్పుడు వేసేసి ఇది కూడా మగ్గినాక అప్పుడు వాటర్ వచ్చాయమ్మా దానిలో. గరిట పెట్టకూడదు, టాస్ చేయకూడదు, ఓన్లీ ట్విస్ట్ చేయాలి, తిప్పుకోవాలి. దీంట్లో దీంట్లో ఉప్పు కారం కలిపిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి అవి కూడా దీంట్లో వేసుకోవాలి. ఆహా వచ్చిన మామ్ వీడియో అని కరెక్టే. ఈ నీళ్ళు కూడా ఈరిపోవాలా? తర్వాత చింతపండు పులుసా? సీజన్స్ అంటమ్మో నా కొడుకు. మధ్య మధ్యలో ఒకసారి కదుపుకుంటూ ఉండాలా? అడుగు అంటకుండా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో పోసిన కారం నీళ్ళన్నీ కూడా ఎగిరిపోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? చింతపండు బిస్కెట్ తిన్నావా? ఎక్కువ నీళ్ళు పోయకుండానా? ఎంత చింతపండు వేసావమ్మా? కేజీన్నరకి ఇంత వేసావా? ఇంత వేసావా? ఇంత ఇంత అంటే ఇది పులుపు ఉండదనా? పులుపుదే. అంత పడుతుందమ్మా? 100 గ్రాములు కేజీకి 100 గ్రాములు కిలోకి 100 గ్రాములు వేసుకోవచ్చు.
ఇగిన్ని మా పెళ్ళైన కొత్తలో మా అమ్మ కొనుక్కున్నాం సార్. రెండు ఉండేవి, ఒకటి ఒకటి ఎత్తుకెళ్ళిపోయింది అంటే వేరే అమ్మ. మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ చాలా నీళ్ళు ఉన్నాయి కదపల ఎగురుతూ ఉంది. మూత పెట్టేనా? మూత పెట్టేయాలా? చిక్కగానా అమ్మ? ఎక్కువ నీళ్ళు పోయకుండా చింతపండు పులుసు పిండుకోవాలా? ముక్క మునిగే వరకు పోసుకోవాలా? చాలా కేజీకి 100 గ్రాములమ్మా. పులిహోర కూడా అంతే కదా? మళ్ళీ కక్కోవాలి ఒకసారి. పులుసు అంతా పోసాక ముక్క సర్దుకోనే అలాగా కొంచెం పోయొచ్చు అనుకుంటా. ఎగిరిపోదా? సరే పెట్టే చాలమ్మా. సుమారుగా 1/2 లీటర్ అమ్మా. కిలోకి 1/2 లీటరా? ఒక్క మునిగే వరకు. ఇప్పుడు పల్చడి దాని లేసామనుకో. హైలో నేను 2 మినిట్స్ హైలో, లేకపోతే సిమ్ 5 మినిట్స్ హైలో, తర్వాత సిమ్లో. ఎన్ని మినిట్స్ అమ్మా చెప్పమ్మా. అప్పుడప్పుడు సరిపోయింది అమ్మా, నాకు కరెక్ట్గానే ఉంది. ఒకవేళ ఉప్పు కారం చాలకపోతే టేస్ట్ చూసుకుని కొంచెం కొంచెం వేసుకోవచ్చు. ఓ పక్కన మటన్ మామిడికాయ, దీనిలో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసావు కదమ్మా చేపల కూరలో కంటే. ఇది ఎంత మటన్? 1/2 కేజీ మటన్ కదా. 1/2 కేజీ మటన్, 1/2 కేజీ బోన్స్, బోన్ సూప్ కోసం, మ్యాంగో మటన్ కోసం, మామిడికాయ మటన్ దీంట్లో ఏం వేసామా? పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అంతేనా? అంతేనా? దీనిలో వేయవామా అల్లం వెల్లుల్లి పేస్ట్? దీంట్లోనే కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఫిట్గా ఉండట్లేదు నాన్న మటన్ తింటే. 1.5 స్పూన్ అప్పా అమ్మా. 1/2 కేజీకా? ఇది కేజీన్నరకి 1.5 స్పూన్. మాడిపోకుండా స్టవ్ మీద నుంచి తీసి కలుపుకోవాలి. ఇంకే సరిపోద్దామా అమ్మా? పులుపు ఉందా? టెస్ట్ చేసి తీగా ఉందా? బోన్ సూప్ కోసం ఒక ఉల్లిపాయ చాలా అమ్మా. వే ఉప్పు ఎంత వేసావమ్మా? 1 స్పూనా? పసుపు, కారం ఎక్కడ సరిపోతుంది?
ఏది ఓహో పులుపు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది అంటుందమ్మా అన్నమాట. లేదు లేదు బా మగ్గాలంట. అప్పుడప్పుడు ఈ చేపల కూరని కూడా ఓ లుక్ చేస్తూ ఉండాలి, మంట తగ్గించుకోవాలి కొంచెం. అలా బాయిల్ బబుల్స్ వచ్చినప్పుడు ఈ లోపల ఈ కూర మీద మూత పెట్టుకుంటే ఓ పక్కన ఇది అవుతూ ఉంటుంది, ఓ పక్కన ఇది అవుతూ ఉంటుంది. వేసేసి కొంచెం మగ్గ అలాగే పచ్చిపోయేంత వరకు కొంచెం ఫ్రై చేసినట్టు చేసి నీళ్ళు పోసి విజిల్ పెట్టేస్తాము అంతే. నువ్వు ఇంకా అది మగ్గని ఇచ్చావు కదా మటన్, ఇవి కూడా ముక్క మునిగి వెళ్తాం. మూడు విజిల్స్ సరిపోతాయి అంటావా? చూడాలి చూసుకుని మళ్ళీ. ఓ పక్కన ఫిష్ ఇదో దీనిలో కొంచెం టేస్టింగ్ అన్నమాట. చాలా బాగుంది జరుగుతూ ఉంటుంది. కూర 3 విజిల్స్ వస్తూ ఉంటే మనం మ్యాంగో కట్ చేసుకోవాలి కదా. ఓ పక్కన మ్యాంగో కట్ చేసుకోవాలి, 3 విజిల్స్ వస్తూ ఉంటే ఓ పక్కన మనం మ్యాంగో కట్ చేసుకోవాలి. ఇది పండినట్టు తీయగా ఉన్నట్టు ఉందంట. మరి ఓ ముక్క కుషి కూడా వేసేస్తున్నాడు పొట్టలో. మరి ఇది సరిపోద్దో మరి ఏమవుద్దో తెలీదు. తీయగా ఉన్నామా అయితే ఇంకేం చేస్తావు. అస్తమాను అలా పడుకోవడం మంచిది కాదంటున్నా. అదే ఇప్పుడు వరకు ఏం చేస్తావు అంటున్నా, వీడియో ముందు ఏం చేస్తావు? మా అన్నం అయిపోయిందమ్మా. రెండు ఎంత చాలా ఎంత తినలేదు ఇప్పుడు. ఆ రోజు ఫ్రెష్గా ఉంది, బాగుంది. కొత్తిమీర వేసుకుంటే అయిపోయా. మళ్ళీ మూత పెట్టాలా? నాకు మూత పెట్టాలంటే భయం అమ్మా, ఎక్కడ నీసు వాసన వచ్చేస్తుందో అని. అంటే ఇవి కూడా డిఫా ఆఫ్ చేస్తావమ్మా 3 విజిల్స్ రాగానే. 3 వచ్చాయి. మా కుషికి దెబ్బ తగ్గిందమ్మా, చాలా పెద్ద దెబ్బ. అంటే చూడండి చాలా బిగ్ నానా. ఎలా నానా, డాగ్ వెంటబడిందా నీ వెంట? పరిగెత్తకూడదు, భయం అయ్యకూడదు. అట్లాంటి టైంలో నీకు ఆలోచన రావాలి. నాకు ఆలోచన వస్తుంది ఎప్పుడు అమ్మా, నువ్వు వస్తేనే నీకేదో సర్ప్రైజ్ చూపించాను. స్పూన్స్ కొత్తగా ఇస్తున్నాడు. ఏంటి ఈ టోటైస్ వచ్చిందా దానిలో? నాకు ఇంకా కూల్ది. వాళ్ళు అసలు నేను ఫిక్స్ చేయకుండా వాళ్ళే ఇచ్చేసారు. ఓ మై గాడ్ సారీ నానా, సారీ నానా, సారీ. దీని మీద చేయి పెట్టండి. బాగా మగ్గిన తర్వాత ఈ ఇదంతా కూడా సెట్ అవుతుంది కదా, అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి.
మా ప్యాకింగ్ ఇదంతా. ఖుషి ఏంటి ఖుషి? నేను వస్తా సెట్ చేస్తానులే, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో ఫస్ట్, నార్మల్గా కూర్చో ఖుషి. నో టీవీ లేదు, టీవీ లేదు, పంచేది ఇక్కడ టీవీ. ఫ్యామిలీ ఫ్యామిలీ, మూడు విజిల్స్ వచ్చాక ఆవిరి పోయింది. ఆవిరి ఆరు విజిల్స్ వచ్చాయా? మళ్ళీ పెట్టావా? ఆరు వచ్చిన తర్వాత దీనిలో మామిడికాయలు వేసుకొని బా నోరు ఊరిపోతుంది. ఇది వేసేసుకోవాలి, వేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక విజిల్ అమ్మ. మళ్ళీ ఉడికిందమ్మా కొంచెమన్నా, రెండు విజిల్స్ వస్తా సరే.